ధరలు భగ్గుమంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ రేటు 1.5% వరకు పెరిగి $1,785 దగ్గర ట్రేడ్ అవుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ఒమైక్రాన్ అనే కోవిడ్ వేరియంట్ 38 దేశాలకు వ్యాపించింది. ఇది అనుకున్న దానికంటే ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు WHO లెక్కలు చెప్తున్నాయి. అయితే మరణాల సంఖ్య మాత్రం తక్కువే ఉంది. దీంతో ఇది మరో అనిశ్చితికి దారితీయవచ్చు అన్న భయాల నేపథ్యంలో గోల్డ్ రేట్లు ఎగబాకుతున్నాయి. క్రిప్టో కరెన్సీ ధరలు హారీగా పడిపోవడం, US త్వరలో తీసుకోబోయే కఠిన నిర్ణయాలు, యూరో జోన్లో రికార్డ్ స్థాయిలో ఇన్ఫ్లేషన్ పెరగడం వంటివన్నీ పరోక్షంగా గోల్డ్ వైపు ఇన్వెస్టర్లను పరుగులు తీస్తోంది. ఈసారి 4వ వేవ్ వచ్చినట్లయితే ఈక్విటీ మార్కెట్లపై ప్రభావం ఉంటుందనే టెన్షన్స్ ఉన్నాయి. ఇక మన దేశీయ మార్కెట్లో చూస్తే 10 గ్రాములు 24 క్యారెట్ల బంగారం ధర 380 రూపాయల వరకు పెరిగింది. ప్రస్తుతం 48,300 వరకు పలుకుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 44,750 వరకు ఉంది. శుక్రవారం నాటి ధరలతో పోలిస్తే శనివారం రోజున ధరల్లో వృద్ధి కనిపించింది. ఒమైక్రాన్ టెన్షన్ ఇలానే ఉంటే ఖచ్చితంగా గోల్డ్ రేట్లలో మళ్లీ కొనుగోళ్ల మద్దతు వస్తుందని అనలిస్టులు భావిస్తున్నారు. మరోవైపు దేశీయంగా కూడా రూపాయి ధర డాలర్ తో పోలిస్తే క్రమంగా తగ్గిపోతోంది. ఇది కూడా గోల్డ్ రేట్లు పెరగడానికి కారణమవుతోంది. పెట్టుబడిగా బంగారాన్ని తీసుకుందామని అనుకునే వాళ్ళు క్రమ పద్ధతిలో మెల్లిమెల్లిగా ఇన్వెస్ట్మెంట్స్ మొదలు పెట్టుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. స్టాక్ మార్కెట్ ఆల నుంచి ఆల్గో ట్రేడింగ్ వరకు అన్నింటికి ఏకైక వేదిక profitmaster.in. Please like, subscribe and share our videos.